Hello all to my subscribers. ఇప్పుడు అన్ అకాడమీ మనకి స్పెషల్ ప్రైజ్ వీక్ డిస్కౌంట్ ఇస్తుంది. అది కూడా 10th నుంచి 17th నవంబర్ మాత్రమే మనకి స్పెషల్ ప్రైజ్ వీక్ డిస్కౌంట్ ఉంటుంది. సో మనకి 20% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు, ఎందుకంటే నీట్ రిజల్ట్స్ రిలీజ్ అయినందువల్ల. అట్ ద సేమ్ టైం మీరు నా రెఫరల్ కోడ్ ఇస్తే మీకు ఇంకా ఎక్స్ట్రాగా 10% ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది. సో హరియా, సో 10th నుంచి 17th నవంబర్ వరకు మాత్రమే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ గా కొత్త కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, డ్రాపర్స్ టు టాపర్స్ అని. ఇంకా డ్రాపర్స్ బ్యాచ్ ఒకటి, బ్యాచ్ ఫర్ నీట్ 2022, ఇది 17th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి అయితే అన్అకాడమీ నుంచి యునిక్ అన్అకాడమీ ఇంటెలిజెంట్ క్వెస్ట్, సో 30 minutes 30 questions. ఇది సోఫార్ 8th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఎవ్రీ వీక్ మండే టు థర్స్డే మనకి మీకు ఏ వీక్ ఆ వీక్ టాపిక్ వైజ్ క్విజెస్ ఉంటాయి. సో 30 minutes 30 questions, ప్రతి టాపిక్ కి సపరేట్ క్విజ్ ఉంటుంది. ఎవ్రీ డే ఒక్కొక్క టాపిక్ ఇస్తారు వాళ్ళు, మండే టు థర్స్డే మాత్రమే ఉంటుంది, అండ్ 7 PM కి. సో మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకోవడానికి నా రెఫరల్ కోడ్ ఇస్తాను, సో దీంతో మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంకా అన్అకాడమీ యూజీ కాంపాక్ట్ ఒకటి వస్తుంది, అది 21 నవంబర్ 11 AM కి స్టార్ట్ అవుతుంది ఆ కాంపాక్ట్. 45 minutes 28 questions. సో ఇందులో వచ్చి మీరు 100% స్కాలర్షిప్ వర్త్ విన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ 500 లక్కీ విన్నర్స్ కి సోఫార్ అమేజింగ్ గిఫ్ట్స్ ఉంటాయి, అంటే ఐప్యాడ్ మినీ, సామ్సంగ్ ట్యాబ్, ఫిట్బెట్, JBL ప్రోడక్ట్స్, ఇంకా అమెజాన్ వాచెస్, ఇలా రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి. సోఫార్ హరియప్ అన్అకాడమీ మనకి చాలా బెనిఫిషియల్ గానే ఉంటుంది. అండ్ మనకి ఎడ్యుకేటర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఆన్సర్ చేస్తారు. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మీకు ఏ సబ్జెక్ట్ లో ఏ డౌట్ ఉన్నా కానీ ఈజీగా క్లారిఫై అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్లాస్ 11, క్లాస్ 12, ఇంకా క్లాస్ 13 కి సపరేట్ క్విజెస్ ఉంటాయి, 45 minutes 28 questions. సో రియల్ టైమ్, ఆల్ ఇండియన్ ర్యాంకింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అండ్ మూడు ఉంటాయి సబ్జెక్ట్స్. సో టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్రియేట్ చేయబడింది ఈ నీట్ యూజీ మెగా కాంపాక్ట్. అండ్ మీకైతే చాలా బిగ్ రివార్డ్స్ ఉంటాయి దీంతో. సో క్వశ్చన్ పేపర్ వచ్చి లేటెస్ట్ నీట్ యూజీ ప్యాటర్న్ లోనే ఉంటుంది. సో యూ కెన్ కాంపాక్ట్ ఇస్ నౌ ఆన్ వెబ్, సో యూ ప్లీజ్ హరీ అప్. సో ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. మీకు నా రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ మన టాపిక్ వస్తే, సో లీఫ్ మాడిఫికేషన్. సో లీఫ్ చాలా రకాలుగా మాడిఫై ఉంటుంది. సో ఇది ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీఫ్ మాడిఫికేషన్. సో మీరు ఈ ఫస్ట్ పిక్చర్ చూసినట్టయితే, ఎంటైర్ లీఫ్ ఎక్సెప్ట్ స్టిప్యూల్స్ తప్ప మొత్తం లీఫ్ అంతా కూడా టెండ్రల్ లాగా మారిపోయి ఉంటుంది. సో ఒక చిన్న టెండ్రల్ లాగా, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పిక్చర్ లో, ఎంటైర్ లీఫ్ వచ్చి ఒక టెండ్రల్ లా మారిపోయి ఉంటుంది. టెండ్రల్ అంటే అల్లుకుపోయేటట్టు ఒక స్ప్రింగ్ లాగా తయారవుతుంది. సో లెథీరస్, సో లెథీరస్ వచ్చి దానికి ఎగ్జాంపుల్. ఎంటైర్ లీఫ్ మొత్తం కూడా ఒక స్ప్రింగ్ లాంటి టెండ్రల్ లా మారిపోయి ఉంటుంది. తర్వాత ఇది టర్మినల్ లీఫ్లెట్స్ మాత్రం, అంటే కిందున్న లీవ్స్ అన్ని నార్మల్ గానే ఉంటాయి, టర్మినల్ లీవ్స్ మాత్రమే టెండ్రల్స్ లా మారిపోయి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి పైసం, ఇక్కడ చూడొచ్చు ఈ పిక్చర్ లో క్లియర్ గా. సో దాని తర్వాత లీఫ్ అపెక్సస్ మాత్రం టెండ్రల్స్ లా మారిపోయి ఉంటుంది, గ్లోరియోసా. సో గ్లోరియోసాలోనే ఉంటుంది అలాగా, లీఫ్ అపెక్స్ మాత్రం టెండ్రల్స్ లా ఉంటుంది. దాని తర్వాత పెటియోల్ మాత్రమే టెండ్రల్ లా ఉంటుంది. సో లీఫ్ పెటియోల్ మాత్రమే సో టెండ్రల్ లా ఉంటే దాని మీద లీఫ్ వస్తుంది. సో అది క్లిమాంటిస్, క్లిమాంటిస్ అది. ఇది వచ్చి స్టిప్యూల్స్ టెండ్రల్స్ లా మారిపోతాయి. స్టిప్యూల్స్ వచ్చి లీవ్స్ కింద ఉండే ఎక్స్టెన్షన్స్, ఈ స్టిప్యూల్స్ మాత్రం టెండ్రల్స్ లా మారిపోతుంది, స్మైలాక్స్. సో దాని తర్వాత స్పైన్స్ లాగా మాడిఫై అయ్యే లీఫ్ వచ్చి, ఎంటైర్ లీఫ్ స్పైన్ గా అయ్యేది యుఫోర్బియాలో. సో ఎంటైర్ లీఫ్ స్పైన్ అయిపోతుంది యుఫోర్బియా. ఇక్కడ వచ్చి లీఫ్ అపెక్స్ మాత్రం స్పైన్ అవుతుంది అగేన్. తర్వాత స్టిప్యూల్స్ మాత్రం స్పైన్స్ లాగా మారేది అకేషియాలో. లీఫ్ మార్జిన్స్ మాత్రం స్పైన్ లాగా మాడిఫై అయ్యేది ఆర్గిమోన్. ఇక్కడ వచ్చి ఫస్ట్ లీఫ్ ఆఫ్ ఆక్సిలరీ బడ్ మాత్రమే స్పైన్ అవుతుంది, ఇది వచ్చి సిట్రస్ లో. సో దాని తర్వాత స్కేలీ లీవ్స్, క్యాష్యూరీనా. క్యాష్యూరీనాలో లీవ్స్ అన్ని స్కేల్స్ లాగా తయారవుతాయి.
సో దాని తర్వాత దీన్ని ఫైలోడ్ అంటాం. సో ఎంటైర్ లీఫ్ నుంచి మనకు ఒక స్కేల్స్ లాగా వస్తుంది అకేషియా. నీ ఫైలోడ్ దీన్ని సో ఇది కూడా ఫైలోడే పార్కిన్సోనియా. మనకి స్కేల్స్ లాగా ఉంటాయి లీవ్స్. సో అకేషియా పార్కిన్సోనియా వచ్చి ఫైలోడ్ అది. సో దాని తర్వాత రీప్రొడక్టివ్ లీఫ్. లీవ్స్ మీద మనకి బడ్స్ వస్తాయి బ్రయోఫైలం. సో ఆ బడ్స్ వచ్చి మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్ కి హెల్ప్ అవుతుంది బ్రయోఫైలం రీప్రొడక్టివ్ లీఫ్. సో టైప్స్ ఆఫ్ ట్రాప్ లీవ్స్ అంటే ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేసి కిల్ చేసే లీవ్స్ వచ్చి డయోనియా. డయోనియా అంటే మనకి వీనస్ ఫ్లై ట్రాప్. సో లీవ్స్ వచ్చి ఇలా మోడిఫై అవుతుంది ట్రాపింగ్ లాగా. అండ్ డ్రోసిరా. డ్రోసిరా కూడా అంతే, లీవ్స్ ఇలా మోడిఫై అయ్యి కర్ల్ అయిపోతుంది ఇన్సెక్ట్ లోపలికి వచ్చినప్పుడు. ఇక్కడ మనకి స్టిక్కీ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి. సో ఇన్సెక్ట్ బయటకి ఎక్కడికి తప్పించుకోలేక దాంట్లోనే స్టిక్ అయిపోతుంది. తర్వాత నెపెన్థిస్. ఇది నెపెన్థిస్, ఇది యుట్రికల్ ఏరియా. సో ఇవన్నీ వచ్చి ట్రాప్డ్, సో ట్రాపింగ్ కోసం వాడే లీవ్స్ ఇవి. ఓకే సో దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.